హైదరాబాద్ పాత బస్తీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రిజ్వాన్ ఎన్ఐఏ అధికారులు కొన్నాళ్ల పాటు సైదాబాద్ లో మఖం వేశాడు రిజ్వాన్ గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు ఢిల్లీలో ఆగస్టు నెలలో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు పనిచేస్తున్నాడు రిజ్వాన్ రిజ్వాన్ తలపై మూడు లక్షల రూపాయల నజరానా ప్రకటించారు ఉగ్రవాది అబ్దుల్ హజీ అలీ అలియాస్ నాలుగు హైదరాబాద్ లోనే మఖం వేసినట్టుగా వెల్లడైంది ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అతడిపై ఢిల్లీ పుణేలోనూ కేసులు సమీపంలోని దర్యాగంజ్ ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో అతడు పూణే కేసులో తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాది అని హైదరాబాద్ లో మకాం వేశాడని తేలింది నగరం చేరిన రిజ్వాన్ ఈ ఏడాది మార్చిలో సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ లోని ఓ అపార్ట్మెంట్ లో అద్దెకి దిగాడు వ్యాపారం చేసేందుకు వచ్చినట్లుగా నమ్మించాడు అతను రోజు ఉదయం బయటకు వెళ్లి సాయంత్రానికి ఫ్లాట్ కు చేరేవాడు స్థానికంగా ఎవరితోనూ అంతగా మాట్లాడేవాడు కాదు అయితే ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం దేశవ్యాప్తంగా పోలీస్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతోంది ఈ క్రమంలో ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ పోలీసుల తనిఖీల్లో రిజ్వాన్ పట్టుబడ్డాడు విచారించగా హైదరాబాద్ లో మఖం వేసినట్టుగా తేలింది దీంతో కీలక సమాచారం సేకరించేందుకు వచ్చిన ఎన్ఏ బృందం రిజ్వాన్ నివాసం ఉన్న ఫ్లాట్ ని పరిశీలించింది ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న రిజ్వాన్ నగరంలో ఉండేందుకు పాకిస్తాన్ లో తలదాచుకున్న ఫర్హదుల్లా ఘోరీ సహకరించినట్లుగా ఎన్ఐఏ భావిస్తోంది రెండులో దసరా రోజు హైదరాబాద్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచి ఘోరీ ప్లాన్ చేయగా సకాలంలో పోలీసులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది అప్పట్లో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి ఫ్లాట్ లోనే రిజ్వాన్ అద్దెకు దిగినట్లు సమాచారం తలాబ్ కట్టుకు చెందిన ఓ యువకుడు రిజ్వాన్ సోదరునంటూ తరచూ అపార్ట్మెంట్కు వచ్చేవాడని తెలిపారు స్థానికులు ఢిల్లీ పోలీసులకు చిక్కిన అబ్దుల్ రిజ్వాన్ రెండు వేల పదిహేను పదహారులో డిగ్రీ పూర్తి చేశాడు ఆ టైంలో వీడియోలు సోషల్ మీడియా పోస్టులు చూసి ఆకర్షితుడయ్యాడు అనంతరం సొంత జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్లి షహీన్బాగ్ లో స్థిరపడ్డాడు రెండు వేల పదిహేడులో అక్కడ షాన్వాజ్ అనే ఉగ్రవాదితో పరిచయం పెంచుకున్నాడు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంతో పాటు ఐసిస్ మాడ్యూల్ ను యూపీ ఉత్తరాఖండ్ జార్ఖండ్ మహారాష్ట్రకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించాడు గత ఏడాది జూన్లో పూణే పోలీసులు షన్వాజ్ గ్యాంగ్ లోని కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ రిజ్వాన్ తప్పించుకున్నాడు దీంతో రిజ్వాన్ ను ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించి అతనిపై మూడు లక్షల రూపాయల రివార్డ్ని ప్రకటించింది